हेलो फ्रेंड्स, वेलकम टू लकी फैशन कर्नर। नेनु मी स्वर्ण कर्णाकर रेड्डी। कल्याण वैभोगम सीरियल नी अंदरिकंटे मुंदुगा चूडालनुकुंटे मन चैनल नी सब्सक्राइब चेयंडी। इंका मीकु गनुक नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी। प्लीज़ सब्सक्राइब चेयनि वाळ्ळु सब्सक्राइब चेयडं मर्चिपोवद्दु। ఈ రోజు ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. నిత్య దగ్గరికి ఏసీపీ వచ్చి, మీ అక్క బ్రతికే ఉంది, నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, నేను ఈరోజు ఈవినింగ్ వాళ్ళిద్దరిని కలుపుతాను అని చెప్తాడు. జై ఇంకా మంగని కలుపుతాను అని చెప్తాడు ఏసీపీ. అప్పుడు నిత్య చంద్రిక ఇంకా ప్రసాద్లకి కాల్ చేస్తుంది. ప్రసాద్ ఇంకా పడుకునే ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. నేను అంకుల్ నిత్యని అని చెప్తుంది నిత్య. చెప్పమ్మా, అంటే ఏం చేస్తున్నారు అంకుల్ అని అడిగితే, మీ ఆంటీ పూజ చేస్తుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్తాడు ప్రసాద్. మా అక్క బ్రతికే ఉంది అంకుల్, మా అక్క బ్రతికే ఉంది అంట అని చెప్తాడు ఏసీపీ. చెప్పాడు అంటే 7 సంవత్సరాల క్రితం చనిపోయిన మీ అక్క ఇప్పుడెలా వస్తుంది అంటాడు ప్రసాద్. అప్పుడు నిత్య అంటుంది, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందంట తన దగ్గర, ఈరోజు ఈవినింగే వాళ్ళిద్దరిని కలుపుతా అంటున్నాడు అని చెప్తుంది నిత్య. మా మామ ఇంకా ఏసీపీ ఇద్దరు అలానే అంటున్నారు, నాకెందుకో ఏదో డౌట్ కొడుతుంది అంటుంది నిత్య. ఏం లేదమ్మా, 7 సంవత్సరాల క్రితం చనిపోయిన మిమ్మల్ని ఇప్పుడెలా వస్తుంది అంటాడు ప్రసాద్. ఆ మంగ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎవరి దగ్గర ఉందో నాకు కంప్లీట్గా తెలియాలి. ఆ ఏసీపీ నాకు చెప్పే లోపే మీరు నాకు అన్నీ కరెక్ట్గా చెప్పాలి. మీరు తెలుసుకొని చెప్పకపోతే నా గురించి మీకు తెలుసు కదా ఏం చేస్తానో అని వార్న్ చేస్తుంది నిత్య ప్రసాద్ ఇంకా చంద్రికలని. మీరు చెప్పకపోతే మా బావతో నా పెళ్ళి అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ హ్యాపీ మూమెంట్ని స్పాయిల్ చేసేసినట్లయితే చంపేస్తాను అని చెప్పేసి గట్టిగా వార్న్ చేస్తుంది నిత్య. ఇంటి పౌడరు ఇది, ఇంత బాంబు పేల్చింది అంటుంది చంద్రిక. ఏమో ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు అంటాడు ప్రసాద్. ముందు మనం మంగని ఇల్లు మార్చుదాం అంటుంది చంద్రిక. అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, మనం ఇది ఇప్పుడు ఉన్న పరంగా ఎక్కడికి మార్చేస్తాం తనని. అయినా ఇందులో ఏసీపీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, తనకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటాడు ప్రసాద్. సరే పదా పదా, మనం ఫస్ట్ కిందికి వెళ్దాం అంటుంది చంద్రిక. వాళ్ళు కిందికి వచ్చి చూసే వరకు ఇంట్లో ఎవరు ఉండరు. అయ్యో ఏమైంది, అందరూ ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళిపోయారా అనుకుంటుంది చంద్రిక. అనుకొని సరే పదండి, మనం కూడా టెంపుల్కి వెళ్దాం అంటే ఇప్పుడు ఎందుకు అంటాడు ప్రసాద్. ఏ క్షణంలో ఎవరికి ఎవరు కలుస్తారో, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియకుండా ఉంది. అది టెంపులే కదా అని మనం వదిలేస్తే ఎవరికి ఎవరు కలుస్తారో తెలియకుండా ఉంది, అందుకే మనం వెళ్ళాలి అని చెప్తుంది చంద్రిక. సరే పద అని చెప్పి చంద్రిక ఇంకా ప్రసాద్ ఇద్దరు టెంపుల్కి వెళ్తారు. మంగ అంటుంది అభి ఇంకా దివ్య, తొందరగా లేచి రెడీ అవ్వండి, మనం టెంపుల్కి వెళ్దాం అంటుంది. ఇప్పుడు గుడికెందుకమ్మా అంటాడు అభి. అప్పుడు మంగ అంటుంది, నువ్వు బాగాలేనప్పుడు నేను మొక్కుకున్నా నాన్న, నువ్వు బాగైతే టెంపుల్కి తీసుకొచ్చి అర్చన చేపిస్తాను అని మొక్కుకున్నాను నాన్న. అంటే ఎందుకమ్మా, నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా అంటాడు అభి. అప్పుడు మంగ అంటుంది, ఒకసారికి నా కోసం విన్నానా అంటే సరే అమ్మా అని చెప్పేసి రెడీ అవుతారు. ఆలోపు మీనాక్షి ఇంకా చార్కేశ కూడా వస్తారు. వదిన, నేను కూడా అభి బాగాలేనప్పుడు మొక్కుకున్నాను, అభి మంచిగా అయిన తర్వాత అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను, మేము కూడా మీతో పాటు వస్తామని అంటారు మీనాక్షి ఇంకా చారుకేశ. సరే అని చెప్పి అందరూ గుడికి వెళ్తారు. వీళ్ళు అభి పేరు మీద అర్చన చేపించిన తర్వాత మీనాక్షిని, వదిన నువ్వు ఇక్కడే ఉండు, వదిన నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్తుంది మంగ. సరే వదిన అంటుంది మీనాక్షి. మంగ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది. అప్పుడే ఇంకా వీళ్ళు వస్తారు, జేజీ ఇంకా జై వాళ్ళు, కల్పన వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత తను ఇంతకుముందు గుడికి వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది జేజీకి. అప్పుడు అనుకుంటుంది, ఒకసారి జై లేనప్పుడు, జై కనిపించినప్పుడు ఒకసారి దుఃఖంతో ఈ గుడికి వచ్చాను, తర్వాత మళ్ళీ పిల్లలు కనిపించినప్పుడు ఒకసారి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ మంచిగా అంత సంతోషంగా ఉన్న టైంలో ఇప్పుడు వస్తున్నాను, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను స్వామి అని అనుకుంటూ ఉంటుంది జైజీ. ఏమైంది జైజీ, అలా ఉన్నావని అడుగుతాడు జై. జైజీ జరిగిందంతా చెప్తుంది. అప్పుడు జై అంటాడు, నా వల్లే కదా అందరూ చాలా కష్టపడ్డారు, అయిందేదో అయిపోయింది జైజీ, ఇప్పుడు ఇంకా అందరూ బాగున్నారు కదా, నువ్వు ఇంకా ఏం టెన్షన్ పడకు అని చెప్తాడు జై. వీళ్ళు గుడి లోపలికి వెళ్తారు. అప్పుడు పంతులు గారు అంటారు, ఏంటమ్మా ఇలా వచ్చారు, ముందే చెప్తుంటే బాగుండేది కదా వస్తామని అని చెప్పి అంటాడు. తర్వాత ఏం చేయమంటారమ్మా, అర్చన అభిషేకమా ఏం చేయమంటారు అంటే, అర్చన చేయండి పంతులు గారు అంటుంది కల్పన. ఎవరి పేరు మీద అమ్మా, మీ కొడుకు పేరు మీద చేయాలా అని అడుగుతాడు పంతులు గారు. అప్పుడు కల్పన అంటుంది, ఆ బాబు పేరు మీద చేయండి, అభి బాబు పేరు మీద చేయండి అంటే వాళ్ళ అమ్మ చేపించిందమ్మా అని చెప్తాడు పంతులు గారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చేపిస్తున్నాడు అనుకోండి అంటాడు అంటుంది కల్పన. పంతులతో కల్పన వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు వాళ్ళు చూస్తారు
దివ్యా చారు మీనాక్షి వాళ్ళు చూస్తారు. చూసి ఒకసారి వీళ్ళ దగ్గరికి వస్తారు. మీరు కూడా వచ్చారా అండి టెంపుల్కి? నిన్ననే నాకు మిమ్మల్ని చూడాలి అనిపించింది. అదేంటో ఈ టెంపుల్లో ఇలా కలుసుకుంటామని నేను అసలు అనుకోలేదు అంటుంది దివ్య. అప్పుడు బంగారం, నాకు కూడా నిన్ను చూడాలనిపించింది కానీ ఇలా టెంపుల్లో కలుస్తామని నేను కూడా. జై తర్వాత దివ్యను తీసుకొని కిస్ చేసుకుంటాడు. తర్వాత ఇంకేంటి సంగతులు చారు అని అడుగుతాడు జై. ఏముందండి, ఏం లేదు అని చెప్పి మా డాడీని కొంచెం కంట్రోల్లో పెట్టండి అని చెప్తాడు చారు. అప్పుడు అందరూ నవ్వుతారు. తర్వాత కల్పన దగ్గరికి వెళ్తుంది మీనాక్షి. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బాగున్నారా అమ్మ అని అడిగిన తర్వాత బాగానే ఉన్నాము అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ పిల్లలకి మీరే పెద్ద దిక్కుగా ఉన్నారు అని, వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టున్నారు అని మీనాక్షితో అంటుంది కల్పన. అప్పుడు మీనాక్షి అంటుంది మాదే ముందమ్మా, అంతా దేవుందయ్యా. మీనాక్షి మంగతయారు గారు మాకు చెప్పింది, మేము చేస్తున్నాం అంతే, తను దయే అంతా మాది అంటుంది. అప్పుడు మీనాక్షి అనగానే అందరూ మంగనీయం రాగానే అందరూ కొంచెం డల్ అయిపోతారు. అందరూ మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళంతా ఇలా ఉండగా నిత్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్కడ. అప్పుడు ఎంగేజ్మెంట్ చెడగొట్టింది, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు బ్రతికే ఉంది అంటున్నారు అందరూ. అసలు తను బ్రతికి ఉందా చనిపోయిందా, ఎందుకు ఇలా చేస్తుంది? ఒకవేళ తను బ్రతుకున్నా సరే బ్రతికి బ్రతికి మరి నేనే చంపేస్తాను నా పెళ్ళి కనుక ఆపేసినట్లయితే అని మనసులోనే గట్టిగట్టిగా అరుస్తూ అనుకుంటుంది నిత్య. ఇళయరాజాతో స్వామి ఇలా అంటాడు, ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటే. అప్పుడు ఇళయరాజా అంటాడు, హ్యాపీ కాకపోతే ఏంటయ్యా, అది నిత్య నీకు కరెక్ట్ జంట జోడి మీరిద్దరు అని చెప్పావు, తన తంటలేవో నేను పడుతున్నాను గంతకు తగ్గ బొంతలాగా. ఇప్పుడు మళ్ళీ అతనేమో జైని పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్ళి ఎలా జరగనిస్తాను, అందుకే మంగ మేడం గారిని ఉందని తనతో చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసిపోతే మాకు కూడా లైన్ క్లియర్ అయిపోతుంది కదా అంటాడు ఇళయరాజా. మరి అప్పుడు నిత్య మంగగారిని ఏం చేయదండి అంటారు తను. అన్నప్పుడు ఏం చేస్తుంది అది, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు నిత్య గురించి ఎంతో కొంత తెలుసుకునే ఉంటుంది కదా మంగ గారు, సో కొంచెం జాగ్రత్తగానే ఉంటారు అని చెప్తాడు ఇళయరాజా. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ టెంపుల్లో అందరూ అలాగే షాక్ అయ్యి ఉంటారు. కల్పన వాళ్ళ నాన్నగారు చేపిస్తున్నారు అనుకోండి అని చెప్పగానే తర్వాత జై అంటాడు, దివ్య బంగారం నేను మీ వాళ్ళని ఒకసారి చూడాలి, నాకు చూపిస్తావా, నేను మీ అమ్మ వాళ్ళతో కొంచెం మాట్లాడాలి అంటాడు జై. అలాగేనండి తప్పకుండా చూపిస్తాను, మా అమ్మ కూడా ఎప్పటి నుండో అంటుంది మీతో మాట్లాడాలని, రండి చూపిస్తాను అని చెప్తుంది దివ్య. ఆలోపు ప్రదక్షిణలు చేస్తున్న మంగ వీళ్ళకి ఎదురుగా వస్తుంది. వీళ్ళు కలుస్తారా ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.